నుంచి అమరావతి వేదికగా జరిగే బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. ఆమెపై సస్పెన్షన్ ను మరో ఏడాది పొడిగించాలని ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. ఆ మేరకు అసెంబ్లీకి సిఫార్సు చేశారు. ఇక రోజా భవితవ్యం సభ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి అసలు ఇష్టం లేదా? రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. రోజాను వీలైనంత ఎక్కువ కాలం సభకు దూరంగా ఉంచాలని, ఆమె ప్రవర్తన ఏమాత్రం బాగాలేదని టీడీపీ అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే ఆమె వివరణ ఇచ్చినప్పటికీ తాము సంతృప్తి చెందటం లేదని అటు ఫిర్యాదు చేసిన అనితతో పాటు ప్రివిలేజ్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అదే పట్టుదలతో ఉంటే నవ్యాంధ్రలో తొలి అసెంబ్లీ సమావేశాలకు రోజా హాజరు కావడం అసాధ్యమేనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాల్మనీ వ్యవహారంలో సభలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ 2017 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రోజాపై సస్పెన్షన్ విధించింది సభ. అప్పట్లో ప్రివిలేజ్ కమిటీ కూడా నివేదించకుండా అప్పటికప్పుడే అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారు. రోజా చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని అధికారపక్షం అభిప్రాయపడటంతో స్పీకర్ కూడా ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రోజాపై విధించిన సస్పెన్షన్ గడువు ముగిసింది. దీంతో రోజా వ్యవహారంపై మరోసారి సమావేశమైంది ప్రివిలేజ్ కమిటీ. రోజా బేషరతుగా క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా లేరని అభిప్రాయపడిన కమిటీ సభ్యులు ఆమెపై మరో ఏడాది పాటు వేటు వేయాలని అసెంబ్లీకి సిఫార్సు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 7న ప్రివిలేజ్ కమిటీ సభకు నివేదిక ఇవ్వనుంది. ప్రివిలేజ్ కమిటీ నివేదిక తర్వాత అసెంబ్లీ నిర్ణయం తీసుకోనుంది. రోజా సస్పెన్షన్ తో సరిపెట్టకుండా మరికొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలపైన వేటేసే దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రత్యేక హోదా అంశంపై సభలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఇతర వైసీపీ ఎమ్మెల్యేలపై కూడా వేటు వేయాలని ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేయనుందని సమాచారం.